యాక్చువల్గా మాది బ్రహ్మంగారి మఠం మండలం. మాకు కూతవేడు దూరంలో బ్రహ్మంగారి మఠంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ నుంచి 2007 సమయంలో ఆ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కెనాల్స్ తీశారు. ఆ కెనాల్స్ తీసిన తర్వాత ఇప్పటి వరకు చాలా మంది రైతులు నష్టపరిహారం లేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాగే ఆ ప్రాజెక్టు కెనాల్ తీసిన చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అన్ని తుమ్మ చెట్లు పడి కంప ఉండి వాటర్ వచ్చే అవకాశం కూడా లేకుండా ఉంది. అలాగే ఎలాగోలాగ మేమే జేసీబీలు పెట్టుకొని కొంచెం కాలువ నీటుగా చేసుకున్నా కానీ నీరు మా చేలో ఇంచి నీరు పోతున్నా కానీ మాకు వచ్చే అవకాశమే లేకుండా పోతుంది. ఎందుకంటే పిల్ల కాలువలు అనేది ఎక్కడా కానీ నిర్మాణం జరగలేదు. సో ఇప్పటివరకు నష్టపరిహారం రాకపోయినా కింది రైతులైనా బాగుపడతారు కదా అనే ఒక సంకల్పంతో మేము ఉన్నా కానీ నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అసలు పిల్ల కాలువ లేవు. ఈ సందర్భం ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే రేపు మీ గవర్నమెంట్ వస్తే నష్టపరిహారంతో పాటు పిల్ల కాలువలు తీసి మా మండల ప్రజలను ఆదుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇది పిల్ల కాలువలు తూయేదానికి ఆనాడు బాబు గారు చెరువులన్నీ పూడిక తీయాలి, గొలుసు కట్టు చెరువులాగా ఏర్పాటు చేయాలి, నీరు ఫ్లో అవ్వాలని నీరు చెట్టు కార్యక్రమం ఆనాడు చేపట్టాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు పెండింగ్ పెట్టారు. ఏకంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, అది చేయలేదు, అది మంచి కార్యక్రమం కాదనేది జగన్ ఆలోచన. మళ్ళీ ఆయన ఏం చేసినాడు? ఎక్కడన్నా కెనాల్ వరకు ఎక్కడ జరిగిందా? పూడిక తీశారా? కంప చెట్లు కొట్టారా? ఆనాడు ఉపాధి హామీతో కూడా అనుసంధానం చేసి చాలా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కంపట్లేదు. దానివల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. తప్పనిసరిగా నేను మిషన్ రాయలసీమలో కూడా సభలో చాలా స్పష్టంగా చెప్పాను, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్ల కాలాలు ఎక్కడెక్కడ అవసరమనే సిస్టమేటిక్ గా కొంచెం సైంటిఫిక్ గా డిజైన్ చేసి తప్పనిసరిగా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది కాంపెన్సేషన్ విషయం నేను ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాను. తాతయ్య చెప్పినప్పుడు పెండింగ్ కాంపెన్సేషన్ ఏమేమి ఉందో ఒకసారి వివరాలు తీసుకుని ఒక పద్ధతి ప్రకారం ఆ కాంపెన్సేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం.